నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రయుక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం నుంచి గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకొప్పు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. మకరార్పణతో ప్రారంభమై వైశాఖ బహుళ పాడ్యమి అనగా పాడ్యమి రోజు త్రిజన సంకల్పంగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం నాడు అమ్మవారికి విశేషముగా కోయిలాళ్వార్ తిరుమంజనం నడిచి అంటే అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడును. మరియు రేపటి దినము అనగా బుధవారం నాడు సాయంకాలమని అంకురార్పణ కార్యక్రమంతో ఈ వసంతోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం నాడు అమ్మవారి శుక్రవారంతో వేంచేసి తదుపరి అమ్మవారి అభిషేకాదనొచ్చని విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవారు శుక్రవారం తోటలో సాయంకాలం వరకు ఉండి అమ్మవారికి అక్కడే ఉంజల సేవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి తిరుపతి వినాయక సాగర్ అభివృద్ధి పనులు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని కరకంబాడి మార్గంలో గల వినాయక సాగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో 2 విడతలుగా 25 ఎకరాలలో వినాయక సాగర్ ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సాగర్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్రజలు సేద తీరేందుకు వీలుగా పచ్చటి గడ్డితో లాన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సాగర్ మధ్యలో ఐలాండ్, లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గత 2 సంవత్సరాలుగా పనులు చేస్తూనే ఉన్నారని, ఈ పనులన్నీ కూడా ఇచ్చిన గడువులోపు సకాలంలో సాగర్ పనులు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈ కాం ప్రతినిధి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ని ఈరోజు ఎస్సీ గారు, స్మార్ట్ సిటీ ప్రతినిధులు అలాగే ఇంజనీర్స్ తో కలిసి సందర్శించడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మనందరికీ తెలుసు, వినాయక సాగర్ దాదాపు 25 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యింది. ప్రజలకి మరింత ఆహ్లాదాన్ని అందించే విధంగా ఈ లేక్ డెవలప్మెంట్, అలాగే వాకింగ్ ట్రాక్, షాపింగ్ కాంప్లెక్స్, ప్లేయింగ్ ఏరియా, జిమ్, అవన్నీ కూడా అతి త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. నిధుల కొరతతో గత కొంతకాలంగా పనులు అనేవి నెమ్మదిగా కొనసాగుతున్నాయి, కాబట్టి వీటన్నింటినీ కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ చేనేతపై జీఎస్టీ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం మోసపూరితమని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా విమర్శించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో నారా లోకేష్ చేనేతపై జీఎస్టీ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం మేడే రోజున రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేసే ఆలోచన అని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు చేయకుండా ఇప్పుడు పార్టీ అధికారంలో రావడానికి అబద్దాల హామీలు ఇస్తున్నారని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా బీసీలను తెలుగుదేశం పార్టీ మోసం చేస్తూ వస్తుందని, ఇప్పుడు నెరవేర్చని హామీలను ఇస్తే నమ్మేవారు ఎవరూ లేరని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే పేరును మార్చి టీడీపీ కర్మ అనే కార్యక్రమాన్ని చేపడితే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డికి రాబోవు 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలించారు ఆంధ్ర రాష్ట్రాన్ని విజయనకు ముందు, విజయం తర్వాత కూడా. కానీ ఎందుకు జీఎస్టీ ఎప్పుడు రద్దు చేయలేకపోయారు? ఈరోజు కొత్తగా ఎందుకు చేనేత కార్మికుల ప్రేమ వాళ్ళకి పోస్తున్నారు మీరు? అంటే అది అంటే అవుతుందా కాదా అది, కానీ ఏదో ఒక హామీలు అయితే ఇచ్చేసేయాలి పాదయాత్ర. ఓకే, సంతోషం. అంటే ఇన్నిరోజు మీరు అలాగే బీసీలని, ఇంకా చేనేత కార్మికులు అయితేనేమి, నాయబ్రాహ్మణులు అయితేనేమి, వాషర్మెన్ అయితేనేమి, అందరినీ కూడా మీరు ఇలాగే
వాడుకున్నారు ఏదో ఒక పథకం పేరు చెప్పి వాళ్ళకి సబ్బు బిళ్ళలు ఇస్త్రీ పెట్టెలు బ్లేడ్లు ఇచ్చి మేము బీసీలు ఆదుకున్నామని ప్రీతన ప్రచారం చేసుకున్న రోజులు అవి ఎస్వి వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల భవనమందు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా పల్మనాలజీ వైద్య విభాగం విద్యార్థులకు వైద్యులకు మరియు అలైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ఆస్తమా వ్యాధి సోకినప్పుడు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ ప్రభుత్వ వైద్యులను సంప్రదించినట్లయితే మొదటి దశలోనే ఆస్తమా వ్యాధి రాకుండా నివారించడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. మొట్టమొదటగా వైద్యులకు వైద్య విద్యార్థులకు మరియు పారామెడికల్ విద్యార్థులకు ఆస్తమా వ్యాధిపై అవగాహన కలిగించినట్లయితే పేద రోగులకు ఉత్తమమైన వైద్యం అందించడానికి ఈ ఆస్తమా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలా మంది రోగులు ఆస్తమా అంటే అదేదో భయభ్రాంతులతో భయపడుతూ వస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు అధునాతనమైన వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ముఖ్యంగా వైద్యులు వైద్య విద్యార్థులు ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించుకుని మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగవని పల్మనాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆస్తమా వ్యాధి మీద అవగాహన కలిగినట్లయితే మెరుగైన వైద్యం అందించవచ్చునని, ఆస్తమా వ్యాధి రాకుండా ప్రివెంట్ మెజర్స్ తీసుకున్నట్లయితే ఆస్తమా వ్యాధిని అరికట్టడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. Because once you tell asthma, you have to explain the patient so many things. Because he is a stigma, all people don't accept asthma. Once you say pneumo, they will accept easy. Once you take bronchitis, they will accept easy. Once you tell the diagnosis as asthma, it is difficult to convince the patient and make the patient to stick on to you. And like that, again, advising inhalation therapy is also a difficult task. So unless patient suffers for a long time, the suffering is more, then only they will accept. If the patient is accept asthma diagnosis and treatment, it takes lots of time. That is why people, even doctors ourselves, sometimes even specialists also, don't tell the proper diagnosis. So these two things make the inadequate improper treatment. తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని సమత సైనిక్ దళ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు పున్నాక సురేష్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియాకు ముందు నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను చెన్నకేశవులు, రజని, నిర్మల, కృష్ణయ్య తదితరులతో కలిసి సురేష్ మాట్లాడుతూ దళితుల రక్షణకై వారి భూముల పరిరక్షణకై తాము పోరాడతామని అన్నారు. సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా సమతా సైనిక దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు, అదేవిధంగా పిఎస్ చిరంజీవి గారు కార్యదర్శి రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు వేమూరి సురేంద్రబాబు గారు సారు, అదేవిధంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ రాధాకృష్ణ గారు గార్ల ఆదేశాల మేరకు నేను ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీని ఈ యొక్క తిరుపతి నగర అధ్యక్షులు సెప్టెంబర్ 24, 1924 స్థాపించబడింది నాగపూర్లో. ఈ వినాదము గ్రామాల్లో సమానత్వ హక్కుతో జీవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు స్థాపించబడడం జరిగింది. బాబు హర్జీవన్ అనే వ్యక్తి జై భీమ్ అనే వినాదాన్ని కూడా తీసుకొని వచ్చి ముందుకు రావడం జరిగింది. అయితే మా దళితుల మీద మాకు గ్రామ స్థాయిలో కానీ ఎక్కడ కానీ అన్యాయం జరుగుతూ మా సమస్యలను చెప్పుకోలేకపోతూ మా సమస్యలన్నీ పరిష్కరించడానికి కోసం మేము సంత సైనిక దళ్ని ఆశ్రయించినట్టుగా మేము పేర్కొనడం జరిగింది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనపై దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనపై దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు 2 రోజులు మాదిరే ఎదుర్కోలు, పూల చెల్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పారాయణం చేశారు.
కళాకారులు మంగళకరంగా సంగీత మేళతాల వాయిద్యాలను ప్రదర్శించారు. ఆ తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రసరమయంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో 3 రోజుల పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్ ను తిరుపతి జిల్లాలో జరపడం ఎంతో సంతోషిస్తున్నామని క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం నందు 2023 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఇందులో స్వాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, యువజన సర్వీసుల ప్రధాన కార్యదర్శి వాణిమోహన్, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, స్వాప్ వీసీ అండ్ ఎండి హర్షవర్ధన్, స్వాప్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇది గొప్ప కార్యక్రమమని అన్నారు. సుమారు 4900 మంది మహిళా పురుష క్రీడాకారులు పాల్గొంటున్నారని అన్నారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషమని అన్నారు. మనం క్రీడల్లో పాల్గొనడం, గెలిచేందుకు పోటీ పడాలని, మెడల్ సాధించలేకపోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తుందని, వారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సీఎం కప్ 2023 డిక్లరేషన్ తో క్రీడలను ప్రారంభించారు. ఈ సీఎం కప్ లో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొనడానికి రావటం అనేది మీ అదృష్టం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ కొంతమందికే ఆ అవకాశం దక్కుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా హాఫ్ సక్సెస్ అయినట్టే, మీరు మిగతా హాఫ్ సక్సెస్ అయితే మెడల్ మీ చేతికి. ఇందులో దాదాపుగా 1,40,00,000 రూపాయల్ని ఈ ఫైనల్స్ కోసం వెచ్చించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నందుకు వాణిమోహన్ గారికి, మా ఎండి హర్షవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, గుర్తింపు కొంచెం లేటుగా రావచ్చు, అలా అని వెనకడుగేస్తే గేమ్ లోనే కాదు జీవితంలో కూడా వెనకబడిపోతారు. అందుకే మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు పోరాడుతూనే ఉండండి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, సీఎం ప్రోత్సాహంతో సంక్రాంతి సంబరాలు, క్రీడా సంబరాలు, తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించామని అన్నారు. సీఎం కప్ గత 8 నెలలుగా ఏర్పాటు చేయాలనుకున్నామని, నేడు మంత్రి రోజా చొరవతో ఇది సాకారం అయిందని అన్నారు. సీఎం తర్వాత రోజాని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని, వారి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈరోజు మంత్రిగా యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడా శాఖలతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొంటూ ప్రజల్లో మమేకమయ్యి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాకారులు బాగుండాలని చెప్పి, చదువుకునే వాళ్ళే కాదు క్రీడాకారులు కూడా జీవితంలో డెవలప్ కావాలనే ఉద్దేశంతో దాదాపుగా 2,500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత, రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత ఈ స్టేట్ లో సీఎం కప్ ను ఆర్గనైజ్ చేసినాం, శాప్ లీగ్స్ ను ఆర్గనైజ్ చేసినాం, జగనన్న క్రీడా సంబరాలని చెప్పి దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టి ప్రైజ్ మనీ టోర్నమెంట్ ను ఆర్గనైజ్ చేసినాం. ఇట్లా ఇంత సంతోషంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునేదానికి అవకాశం వస్తుందని
పర్యాటక యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి రోజా సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడ పాఠశాలలో చదువుకునేటప్పుడు గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని వెళ్లేదానినని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రిగా అనేక దేవాలయాల్లో దేవతలను సందర్శించుకునే అవకాశం కలిగిందని వారికి తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఐదవ రోజు తాతయ్యగుంట గంగమ్మ కుంభాభిషేకం ఉందని ఏ ముఖ్యమంత్రి కూడా ఈ టెంపుల్ కి ఇంతవరకు రాలేదని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం గంగమ్మ గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. జాతర చాటింపు జరిగిన ఐదవ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఆడపడుచుకి సారెరావడం అనేది మనందరికీ తెలిసిన విషయమని, గతంలో తిరుమల వెళ్లే ముందు గంగమ్మని దర్శించుకుని అందరూ తిరుమలకు వెళ్లేవారని, ఈ మధ్యలో బిజీ లైఫ్ లో చాలా మంది దీనిని బైపాస్ చేసి వెళ్లిపోతున్నారని, అలా కాకుండా భక్తులు వారి యొక్క దర్శనం పరిపూర్ణం అవ్వాలి అంటే, భగవంతుని ఆశీస్సులు అందాలి అంటే ముందుగా గంగమ్మ దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుచానూరు వచ్చి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని వివరించారు. గంగమ్మ జాతరలో అందరూ కూడా అనేక రకాలైన వేషాలు వేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో గొప్పగా కళారూపాలు చేస్తారని అన్నారు. గత సంవత్సరం కూడా తాను మంత్రిగా మొదటిసారి గంగమ్మ జాతర జరుపుకోవడం కొరకు దాదాపు 25 లక్షల రూపాయలు తమ టూరిజం కల్చర్ శాఖ నుండి కళాకారుల ద్వారా ఇక్కడికి అందజేయడం జరిగిందని, ఈ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కళాకారులు వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొనడం మనందరం కూడా కళ్ళారా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కట్ట గోపి యాదవ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం మునికృష్ణయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి తీసుకొని ఈ టెంపుల్ ని చాలా డెవలప్ చేశారు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ టెంపుల్ కి ఇంతవరకు రాలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం మీరు అందరూ కూడా గమనించారు. వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా మరి ఎప్పుడైతే ఈ జాతరలకు చాటింపు జరుగుతుందో, చాటింపు జరిగిన ఐదవ రోజు మరి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఆడపడుచుకి సార రావటం అనేది మనందరికీ తెలిసిన విషయం. సో ఇంక మీదట తిరుమల వెళ్ళే వాళ్ళు తెలుసుకోవాల్సింది, గతంలో తిరుమల వెళ్ళే ముందు గంగమ్మని దర్శించుకొని అందరూ తిరుమలకు వెళ్ళేవాళ్ళు. మధ్యలో బిజీ లైఫ్లో చాలామంది అది బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీ యొక్క దర్శనం పరిపూర్ణం అవ్వాలి, భగవంతుడి ఆశీస్సులు మీకు అందాలి అంటే ముందు గంగమ్మ దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుచానూరు వచ్చి అమ్మవారి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో గంగమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో గంగమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి స్థానిక లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ షోరూం సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ముత్యాల రెడ్డిపల్లి, వైకుంఠంపురం కూడలి, రాలపల్లి విగ్రహం, బాలాజీ కాలనీ, కృష్ణాపురం ఠానా, నాలుకల్ల మండపం, అశోక్ నగర్, సుందరయ్య నగర్, అన్నారావు సర్కిల్, సుభాష్ నగర్, కాటన్ మిల్, ఆటో నగర్ కూడలలో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరగనున్న గంగమ్మ తల్లి జాతరలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
జాతరను ఘనంగా నిర్వహించుకుందామని వేషాలు వేసి అమ్మవారి ఆశీస్సులు పొందుదామన్నారు. చంద్రగిరిలో దొంగలు పడ్డారు. తాళాలు వేసిన 3 ఇళ్లను టార్గెట్ చేశారు. ఉన్నదంతా దోచుకుని హాయిగా స్నానం చేసి ఉడాయించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి పట్టణం కొత్తపేట శ్రీ శ్రీ నగర్ లో కాపురం ఉంటున్న ఈశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అనంతపురంకు వెళ్లింది. అర్ధరాత్రి ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి కబోర్డ్ లో దాచి ఉంచిన నగలు దోచుకెళ్లారు. అలాగే విజయనగర కాలనీకి చెందిన సుమతీలు తాళాలు వేసుకుని మేడపై నిద్రపోతోంది. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమతి ఎదురు ఇంట్లో ఉంటున్న మేఘన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లింది. మేఘన ఇంట్లో కూడా చొరబడి దోచుకెళ్లారు. ఎంత నగదు బంగారం చోరీ జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డాగ్ స్వాడ్ క్లూస్ టీమ్ లకు సమాచారం ఇచ్చారు పోలీసులు. దొంగతనాలు చేసిన దుండగలు ఈశ్వరి ఇంటి సమీపంలో స్నానం చేసి టవల్ సోప్ అక్కడ వదిలి వెళ్లారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డోర్ పెట్టేసిండ్రు, అమ్మ వచ్చి నేను అమ్మ అమ్మ గేటు ఎవరో డోర్ పెట్టేసిండ్రు, పిల్లలు ఇట్లా పెట్టిండ్రో తెలియదు ఎవరు పెట్టిండ్రో ఇట్లా డోర్ తీయమ్మ అంటే ఆమె వాకిలి తెరుచుకొని వచ్చి డోర్ తీసింది. చెప్పిన కదా సార్, అదే మొత్తం వచ్చి ఆ ట్యాప్ ఇప్పిండ్రు, పైన బట్టలు ఎత్తుకుపోయినరు, ఆమెవి పైన బట్టలు ఎత్తుకుపోయింది, అన్నీ ఇక్కడ అట్లా పడేసిండ్రు, ఏడు పడ పడేసిండ్రు. ఆమెకు వచ్చి ఆ ఇంటి ఆమెకు చెప్పినాం, అమ్మ ఇక్కడ అంతా పడేసిండ్రు, ఎవరో తిరిగేసిపోయినరు అని చెప్పినాం. వచ్చి ఆమెను గడ తీసిపోయింది, మా గడ పెట్టేసిపోయింది. స్నానం చేసిండ్రో ఏం చేసిండ్రో తెలియదు సార్, చూడలే కదా మనం. ఇంకా అక్కడ నీళ్ళు మొత్తం ఇప్పుకొని ఉంది, ట్యాప్ మొత్తం ఇప్పుకొని ఉంది, టవల్ అక్కడ పడేసిండ్రు, అదంతా తిరిగేసిపోయినరు, ఇక్కడ అంతా తిరిగేసిపోయినరు, పైనుంచి గుడ్డలు తెచ్చి ఆడ పడేసిపోయినరు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి పిచ్చి పట్టిందని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియడం లేదని, 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రజా సమస్యలపై సెల్ఫీ వీడియో పెడితే దానికి సమాధానం చెప్పకుండా అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా చిన్నాన్నను నేను చంపినట్లు ఎమ్మెల్యే మధు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టించుకుని ఉరివేసుకుని చనిపోతానని అన్నారు. నిరూపించలేకపోతే అదే రకంగా ఇంటింటికి వెళ్లి చెప్పు దెబ్బలు తింటావా అని ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. దమ్ముంటే ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిప్రాయాలు చెప్తే ఆయన గురించి లేనిపోని మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించారు. మాట్లాడితే ఎవరి కుటుంబం అంటే వారి కుటుంబంతో దూరిపోయి వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. దక్షిణాదిలో ఒక గొప్ప నటుడు రజనీకాంత్ అని, ఆయన గోటికి కూడా సరిపోని నువ్వు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే మధుపై మండిపడ్డారు. పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్న మధును వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, నాయకులు ఖంటా రమేష్, కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్వేత అంటే నాకు అమ్మాయి అనుకున్నావు, శ్వేత అంటే శ్వేతపత్రం అని, అది కూడా తేడా జరిగింది. నీకు బుక్ పెడతా ఉన్నావు కదా, ఇంకేమి 8 నెలల ఎలక్షన్ నువ్వు బుక్ ఇచ్చేదా, ప్రతి సంవత్సరం వస్తావు పేపర్ ఇది చేస్తావు, నేను రాజు అంటావు. నువ్వు రాజు అయితే అన్ని అందరు మా కార్యకర్తలు అందరి తరపులో కోరిక కొట్ట, నువ్వు రాజు కదా బాబా, మీ నాయనకు ఒక బండి పిచ్చయ్యా బాబా, ఎండగా బాబా తిరగలేకపోతాడైనా, ఏ ఊరి మన బస్ స్టాప్లో చూసా బాబా బస్ ఎక్కిపోతాడు, నువ్వు మీ నాయనకి బండిలో కూడా పంపించేవాడు, నువ్వు రాజు సార్ మంత్రి ఉన్నటువంటి సోల్జర్స్ ఏమి మగ్గు, నువ్వు అయిపోయింది నీ పని అయిపోయింది నీకు అర్థమవుతా ఉంది, అది త్వరలో నిన్ను కాలాత్రి ప్రజలందరూ కూడా నేను చెప్పులతో కొట్టి ఇంటికి పంపితే పరిస్థితి ఉంది, నువ్వు మళ్ళాని మళ్ళా నువ్వు దయచేసి ఇప్పుడు కూడా నేను ఒరే తురేరు కూడా మాట్లాడలేకపోతు. తొట్టమేడు మండలం బోనుపల్లి దళితవాడలో ఈ నెల 24వ తేదీన భర్త చేతిలో యాసిడ్ దాడికి గురైన భార్య ఆదిలక్ష్మి వైద్య చికిత్సలు పొందుతూ మృత్యువుతో పోరాడి అనంత లోకాలకు వెళ్లిపోయింది. భార్యపై అనుమానంతో భర్త సుధాకర్ యాసిడ్ దాడికి పాల్పడడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తొట్టంబేడు మండలం బోనిపల్లి దళితవాడలో ఈ నెల 24వ తేదీన భర్త చేతిలో యాసిడ్ దాడికి గురైన భార్య ఆదిలక్ష్మి రొయా హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడింది. బోనపల్లి దళితవాడకు చెందిన ఆదిలక్ష్మి రేణిగుంటలోని ఓ సెల్ఫోన్ కంపెనీలో పనిచేసేది. ఆమె భర్త సుధాకర్ కొయ్య బొమ్మలు పనిచేస్తూ గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. ఈ నెల 24వ తేదీన భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసి యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు. దీంతో భార్య ఆదిలక్ష్మి తీవ్రంగా గాయపడి ఆదిలక్ష్మి కేకలు విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు ఆమెను శ్రీకాళహస్తి హాస్పిటల్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రొయ్యకు తరలించారు. గత వారం రోజులుగా తిరుపతి రొయ్యలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేసిన ఆదిలక్ష్మి చివరికి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఆదిలక్ష్మికు 2 కుమార్తెలు ఉన్నారు. వారు చిన్నారులుగా ఉండడం వల్ల
వారు తల్లి లేకపోవడంతో అనాథులుగా మారారు. అటు తల్లి మృత్యువాత పడటం, జైలు పాలు కావడంతో తండ్రి, ఆ పసిబిడ్డలు కన్నీరు రోధన వర్ణనాతీతంగా మారింది. ఎర్రచందనం అక్రమ రవాణాపై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంగళవారం ఉదయం నిర్వహించిన తనిఖీలలో చిత్తూరు ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద 40 లక్షలు విలువ చేసే 160 కేజీల ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు 16 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని 10 లక్షలు విలువ చేసే వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశానుసారం ఎర్రచంద్రం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆపరేషన్ రెడ్ లో చిత్తూరు నగరం ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద 160 కేజీల ఎర్రచందనాన్ని పట్టుకుని సీజ్ చేశామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన 16 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఎర్రచందనం విలువ 40 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కు వినియోగించిన వాహనాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిఐ భాస్కర్, ఎస్ఐలు రాజశేఖర్, హరిప్రసాద్ లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. గిరింపేటకు చెందిన రాజశేఖర్, ప్రశాంత్ నగర్ కు చెందిన విజయ్, హిమగిరి, విజయ్ కుమార్, ఏలుమలై, మహేంద్రన్, దాడి చిన్నతన్, శేఖర్, జయరాం, కార్తిక్, వెంకటేష్, అనిల్ కుమార్, కృష్ణన్, అజిషన్, దశరథన్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. వీటి విలువ దాదాపుగా 40 లక్షలు విలువ ఉంటుందండి రెడ్ శాండర్స్ లాగ్స్. అండ్ ఇందులో మనం చూసుకుంటే కంటిన్యూస్గా పోలీస్ వారు విజిబుల్ పోలీసింగ్ చేస్తూ అండ్ వెహికల్స్ చెకింగ్ చేస్తూ కార్నర్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం వలన ఇలాంటిది ఏదైనా సరే అసాంఘికంగా క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని మనం చేసి పట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూటీ జరుగుతూ ఉంటుందండి. ఇందులో మనం చూస్తే ఈ 16 మంది ముద్దాయిలు కూడా పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. అండ్ చిత్తూరు వాళ్ళు కూడా 4 దాకా ఉన్నారు. ఈ 16 మందే కాకుండా ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పూర్తి సమాచారం కూడా మా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మా లోకల్ వెస్ట్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ భాస్కర్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం కప్ పోటీలలో మొదటి రోజు తిరుపతిలోని అగ్రికల్చరల్ కాలేజీ గ్రౌండ్ నందు మొదటిగా ఫుట్బాల్ పోటీ, ఈస్ట్ గోదావరి జిల్లా మరియు కడప జిల్లాల మధ్య ప్రారంభం మ్యాచ్ తిరుపతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ ప్రారంభించారు. ఫుట్బాల్ క్రీడాకారులను సయ్యద్ సాహెబ్, శాప్ చీఫ్ కోచ్ ప్రవీణ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ క్రీడాకారులకు వసతి, భోజనం మరియు సౌకర్యాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.